శణార్థులలో తెలంగాణ రైతులకు ముఖ్యంగా పద్దెనిమిదో తారీఖు రేపటి నుంచి జూలై పద్దెనిమిది అంటే రేపే కదా రేపటి నుంచి ఒక్క లక్ష లోపు ఎవరైతే పంట రుణాలు బాగా ఉన్నారో వాళ్ళందరికీ మాపి కాబోతున్నాయట ఈ వీడియోని పక్కా చూడర్రీ తెల్ల రేషన్ కార్డుల ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకే మాఫీ అట ఒక్కోళ్ళు కాదు సీఎం కాడికి వెళ్ళి మొదలు పెడితే మంత్రులు నలుగురు మంత్రులు కూడా ఈ ముచ్చనే చెప్తురు మరి తెల్ల రేషన్ కార్డులా నేను ఒక ముచ్చడి చెప్తున్నా ఇప్పుడు మేము నాపోయి ఎనిమిది ఏళ్ళు అవుతుంది తెల్ల రేషన్ కార్డు ప్రక్రియ ఇవ్వరు కూడా కేసీఆర్ పెట్టలే వీళ్ళు పెట్టలే వీళ్ళు ప్రజాపాలన దరఖాస్తు పెట్టి ఏవో పథకాలు పెట్టి గంగపో నవే ఏడిపోయినా మనం పోబడుతుంది ఇప్పుడు రుణమాపి పెట్టిండు ఒట్టేసి పెద్దమ్మ తల్ల మీద ఒట్టు హైదరాబాద్ పెద్దమ్మ తల్లి మీద ఏదయ్యా గిరేనా ఒట్టు ఒట్టు తీసి గట్ట మీద పెట్టి తెల్ల రేషన్ కార్డు తీసి అడ్డం పెడుతుంది తెల్ల రేషన్ కార్డులో నా ఉండదు నేను పంట పంట మీద అంటే పాస్బుక్ పెట్టి లోన్ తీసుకున్నా నా పరిస్థితి ఏమిటి నేను ఏమైపోవాలా అక్కడ మీరు గుర్తింపు కోసం ఆహార భద్రత కాదు పెట్టిర్రు నా పేరు ఉండదు కొత్త రేషన్ కార్డులు ఏమో రేఖ పాయే పాత అదే అందులో మాపే అంటే మా అన్నకు మాపే అవుతుంది ఇంకా మా అయ్యకు మాపే అవుతుంది మరి నాకు నేను ఏర్పడ్డా కదా నా సంసారం నాకు నా పిల్లలు నాకు నాది నాకేనే మరి నాటు అంటే వాళ్ళు లక్షల మంది ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల వరకు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి తెలంగాణ ప్రజలారా ఈ వీడియోను ప్రతి గ్రూపులలో షేర్ చేయరి అసలు ఏం జరగబోతుంది రేపటి నుంచి చూద్దాం వీడియోకు లైకు షేరు సబ్స్క్రైబ్ అయినా ఏమి అడగా నస్తేనే కొట్టి నస్తేనే వేయ వీడియోను మాత్రం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కథ తెలంగాణ రైతులకు రైతు రుణమాఫీ తేదీ ఖరారు తేదీ డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తేదీ డిసెంబర్ తొమ్మిది తారీఖు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వరకు రెండు వేల ఇరవై మూడు వరకు మాఫీ చేస్తారట అది కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటేనులో రెండు లక్షల రుణమాఫీ లేకపోతే లేదు ఇక మొదటి లిస్టు కూడా తయారు చేసిర్రట ఒక్కసారి చూడుర్రీ నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తా లేని ఏం ఆ ఇక్కడ చూడర్రీ రేషన్ కార్డు ఉంటేనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ కొత్త మార్గ మార్గదర్శకాలు ఇవే చూసిరు కదా క్రాప్ లోన్ స్కీము రేషన్ కార్డు ఉంటేనే రైతులకు కొత్త రుణమాఫీ అంటే నిజంగా రైతు రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డుకు ఏమైనా సంబంధం ఉందా తొలి ఏకాదశ తొలి ఏకాదశి రోజు ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డను రైతు ఇంట్లో ఉట్టిన ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నా కానీ నేను పెళ్ళి వేసుకొని ఎనిమిది ఏళ్ళు అవుతున్నా కానీ తెల్ల రేషన్ కార్డు నాకు ఇంకా ఉట్టలే నాది నాకు ఏర్పడ్డా నా సంసారం నాకు ఉంది నేను క్రాప్ లోన్ పెట్టుకున్నా మా అబ్బాయి పంపించింది రెండు పంచిచ్చింది రెండు ఎకరాలు ఉంటే క్రాప్ లోన్ పెట్టుకున్నా నా పరిస్థితి ఏమిటి ఇట్లా నా లెక్క పద్దెనిమిది పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు మరి ఈడికి ఇంకా వేరే జాగాలకు షిఫ్ట్ అయిన వాళ్ళు అట్లా ఇట్లా లెక్క పెడితే దాదాపు ఇరవై లక్షల పైచీలకు మంది తెల్ల రేషన్ కార్డు లేని ఉంటారు వాళ్ళకు నువ్వు క్రాప్ లోను అదే రుణమాఫీ చేయకపోతే ఏం కావాలి ఇది నేను అడిగే ప్రశ్న తెలంగాణ ప్రజాస్వామ్యం ఛానల్ నుంచి నేను అడుగుతున్న ప్రశ్న ఇది నా తెలంగాణ ప్రజలల్లో మనసులలో ఉన్న మాట కూడా రోజు ఓటర్ల పొన్న రోడ్ల పొన్న ముచ్చట్లు ఇవే తెల్ల రేషన్ కార్డుకు అసలు రుణమాఫీకి సంబంధం ఏమైనా ఉందా అని అడిగే ముచ్చట ఇది చూడరీ క్రాప్ లోన్ స్కీము రేషన్ కార్డు ఉంటేనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ కొత్త మార్గదర్శకాలు ఇవే మన ఓలు రేవంత్ రెడ్డి సార్ చెప్పింది డేట్ కూడా చూడ్రీ పంట రుణమాఫీ పథకం యొక్క ముఖ్యాంశాలు ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ లభిస్తుంది ఇది మంచి ముచ్చటినే ఓకే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ గదేనుళ్ళ కేసీఆర్ ఏడికైతే బంద్ పెట్టినో గాడికి వెళ్ళి షాలు ఓకే ఇది కూడా మంచి ముచ్చటినే రెండు వేల పన్నెండు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తారీఖు మధ్యన ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకి మాపీకి అర్హులు ఇక చూడ్రీ అర్హులైన రైతులను గుర్తించే ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డు రేషన్ కార్డు ప్రమాణంగా ఉపయోగించబడుతుంది రేషన్ కార్డు లేని రైతులను వారి ఆధార్ కార్డు ద్వారా గుర్తిస్తారు వాస్తవానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏమైనా అవసరం ఉందా అసలు రేషన్ కార్డుకు అలాగే రుణమాఫీకి ఏమైనా సంబంధం ఉందా రుణమాఫీ అమలు పర్యవేక్షించేందుకు ప్రతి బ్యాంకు నోడల్ అధికారిని నియమిస్తారు రుణమాఫీకి అర్హులైన రైతుల పేరును ఎంపిక చేసి వేరిఫై చేస్తారు ఇలా ఒక్కసారి లింకు ఆలోచించురయ్య ఆహార భద్రత కార్డుకు రుణమాఫీకి సంబంధము ఏమున్నది అసలు మీరు మాపి వేయాలనుకుంటే డైరెక్ట్గా మా పాస్బుక్లు ఉన్నాయి బ్యాంకులలో కొందరు కొన్ని బ్యాంకులు వాపస్ ఇచ్చినాయి కొన్ని బ్యాంకులు వాపసు ఇవ్వలేవు అవిటిని చూసి మాపి చేయాలి కానీ వీళ్ళు నిజంగా తెలంగాణ వాళ్ళే అంటే తెలంగాణ వాళ్ళకి కదా మరి ఉన్నది పాస్బుక్ మరి ఆహార భద్రత కార్డు ఉంటేనే మాపి చేస్తామంటే ముందుగల్లా మీరు ప్రజాపాలన దరఖాస్తు పెట్టకముందు ఎందుకు పెట్టలేదు ఈ ఆహార భద్రత తెల్ల రేషన్ కార్డు ప్రక్రియ ఎందుకు ప్రారంభం చేయలే ప్రతి పథకానికి అదేమో అన్నట్టు సాగుకైనా లగ్గానికైనా ముహూర్తానికైనా దేనికైనా ఒకటి అన్నట్టు దేనికైనా తెల్లరేషన్ కార్డే ఇక చూడరీ ముచ్చట రైతు భరోసా పథకం కథ చూడర్రీ రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం ఉపసంఘం విధి విధానాల జిల్లాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నాము తర్వాత మేము ఇది జూను మళ్ళా ఇరవై ఐదుకు వాయిదా పడింది ఏది జూలై సారీ జూలై ఇరవై ఐదుకు వాయిదా పడింది దాని గురించి అట్లుండని రుణమాఫీ గురించి మాట్లాడుకుందాం మీటి సభ్యుల ప్రమావేశం భట్టి విక్రమార్క మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పరిశీలనలో చురుగ్గా పాల్గొంటున్నారు తెలంగాణ ప్రభుత్వం యొక్క పంట రుణమాఫీ పథకం మరియు రైతు భరోసా పథకం యొక్క సౌభామ్యాలు అమలు రైతులకు ఆర్థిక మద్దతు మరియు స్థిరతత్వాన్ని అందించడంలో ముఖ్యమైన చర్యలు రుణాల మాపి చేయడం ద్వారా మరియు రైతు సంఘం నుండి సమగ్రత అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా వ్యవసాయ ఉత్పాదక పెంచడం మరియు రాష్ట్ర రైతుల శ్రేయస్సును నిర్ధారించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అయ్యా ఇక్కడ ఉన్నది భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అట్లనే శ్రీధర్ బాబు మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళు ఉండి చెప్పిన ముచ్చట్లే కదా అవి ఇగో ఇప్పుడు చూడుర్రి ఇది ఇంకో ముచ్చట ఇది రేవంత్ రెడ్డి సారి చెప్పిండన్నట్టు అదేమో ఆరు నలుగురు చెప్తే ఇది ఈ ఒక్క ఆయన చెప్పిండు పంట రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు పాస్బుక్ ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు కుటుంబాన్ని గుర్తించే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు చెప్పారు ఈ నెల పద్దెనిమిదిన లక్షల రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు ఇలా ఎంతనయ్యా పదిగోడు రేపే కదా మరి రేపు ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని రుణమాఫీ సంబరాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు కలెక్ట కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు వాస్తవానికి ఇదేమో సీఎం రేవంత్ రెడ్డి మాట మరి ఆ నలుగురు చెప్పిన మంత్రులు మాట్లాడినాయి రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అంటే ఏది నమ్మాలి ఇంకోటి దురిగో పంట రుణాలపై మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది పథకం అమలు విధి విధానాలు వివరిస్తూ సోమవారం ఉత్తర్వులు జీవో ఆర్టీ నంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ జారీ చేసింది ఒక రైతు కుటుంబానికి గనిష్టంగా రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది రైతు కుటుంబం గుర్తింపును తెల్ల రేషన్ కార్డు ఆహార భద్రత కార్డును పరిణంగా తీసుకుంటుంది ప్రకటించింది మళ్ళీ ఈ లేడికి తెచ్చిర్రు ఒకటి అదొకటి తీసుకుంటారు కదా అన్ని షెడ్యూళ్ళు వాణిజ్య ప్రాంతీయ గ్రామీణ జిల్లాలలో సహకార బ్యాంకుల నుంచి వీళ్ళు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి స్వీకరిస్తారట ఓకే ఆహార భద్రత కార్డులో నా పేరు లేదు నా పేరు లేక మా అన్నదో వాళ్ళది వాళ్ళది ఉన్నది వాళ్ళు ఏరు పడరు వాళ్ళు లోన్లు వేపుకున్నారు వాళ్ళకు మాపి అవుతుంది మరి నా పేరు లేకపోతే ఎటు పోవాలి ఇక్కడ గుర్తింపు కార్డు ఆహార భద్రత కార్డు అని పెట్టిరు కదా అది గురించే ఉన్నది లొల్లంతా ఎంతమందికి మాఫీ అయితే ఎన్ని లొల్లు అయితే చూద్దాం ఇక డిసెంబర్ పద్దెనిమిది పన్నెండు నుంచి మంజూరు అయ్యే రెవెన్యూవల్ రిన్యూవల్ రుణాలను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకే బకాయి ఉన్న పంట రుణాలను సకల్పకంగా రుణాలను ఇది వర్ధిస్తుంది రుణాల అసలు దానికి వర్ధించే వడ్డీ కలిపి రెండు లక్షల వరకు మాఫీ అవుతుందని ప్రభుత్వం తెలిపింది అయితే తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం స్పష్టత ఇచ్చారు ఏమిచ్చిండ స్పష్టత ఖచ్చితంగా రేషన్ కార్డు మేము కూడా తీసుకుంటాము ఆ మంత్రులు చెప్పింది అదే సీఎం చెప్పింది కాదే మేము రేషన్ కార్డును బట్టే గుర్తిస్తాము అన్నారు నా పేరు లేదు నా సొంటే మాపీ అవుతుందా కదా రేపటి నుంచి చూద్దాం మరియా చూసిండ్రు కదా నేను అడిగింది ఉన్నది ఉన్నట్టుగానే అడిగిన ఆడ కనబడడం వచ్చటిని అడిగిన తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లకు రైతు రుణమాఫీ లేదు అంటే మరి మనోళ్ళం తెలంగాణలో కాదా ఇంతకుముందు కేసీఆర్ పాస్బుక్లు పట్టే కదా మరి మాపి చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం గట్లే మాపి అయిపోతుంది కదా లిమిట్ పెట్టి సరిపోతుంది రెండు లక్షల కాడికి ఓకే కానీ డేట్లు కూడా ఫిక్స్ చేసిర్రు ఓకే కానీ రేషన్ కార్డు ఎందుకు రేషన్ కార్డుల పేరు లేకపోతే అడికే వెళ్ళి లూకేసిర్రు కరెంట్ బిల్లు ఏది మన గ్యాస్ సిలిండర్లు వీవిటికి అడికెళ్ళి మరి ఈడ కూడా రుణమాఫీ కాడ కూడా బ్యాంకు కాడికి వెళ్ళి మెడలు పట్టి బయట గెంటేస్తారా రేపటి నుంచి చూద్దాం లక్షలోపు రుణాలు మాపాడ రేపటి నుంచి గుర్తు పెట్టుకోండి గుండెలో పెట్టుకోండి జై తెలంగాణ